పశ్చిమాసియాలో మరోసారి రాకెట్ల వర్షం కురిసింది. కాల్పుల విరమణ కోసం ఒకవైపు చర్చలు సాగుతుండగా మరోవైపు యుద్ధ విమానాలు గర్జించాయి. లెబనాన్ లోని హెస్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ప్రతీకారంగా పెద్ద సంఖ్యలో డ్రోన్లు రాకెట్లతో ఇజ్రాయెల్ పై ప్రతిదాడులు చేసినట్లు హెస్బుల్లా ప్రకటించింది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారటంతో ఇజ్రాయెల్ 48 గంటల పాటు అతీక పరిస్థితి ప్రకటించింది. అటు హెస్బుల్లా స్థావరాల సమీపంలో ఉన్న పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని లెబనాన్ ఆదేశాలు జారీ చేసింది. తాజా పరిణామాలతో హమాస్ కు మద్దతుగా ఇజ్రాయెల్ పై అప్పుడప్పుడు దాడులకు దిగిన హెస్బుల్లా ఇప్పుడు నేరుగా యుద్ధంలోకి అడుగుపెట్టినట్లు స్పష్టమవుతోంది. పశ్చిమాసియాలో మరోసారి పరిస్థితులు తీవ్ర రూపం దాల్చాయి. ఇజ్రాయెల్, హెజ్బుల్లా ఉగ్ర సంస్థ పరస్పరం దాడులు ప్రతిదాడులకు దిగాయి. ఈ తెల్లవారుజామున దక్షిణ లెబనాన్లోని హెజ్బుల్లా స్థావరాలపై వరుస క్షిపణులతో ఇజ్రాయెల్ మెరుపు దాడి చేసింది. 100 యుద్ధ విమానాలు, 40 రాకెట్లు క్షిపణులతో హెజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడింది. ఈ విషయాన్ని ఇరు దేశాలు ధృవీకరించాయి. హెజ్బుల్లా తమపై వేలాది రాకెట్లతో భారీ దాడికి సిద్ధమైందని, దీన్ని ముందే గుర్తించి తాము దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. దాదాపు 6,000 రాకెట్లు, డ్రోన్లతో హెజ్బుల్లా దాడికి సిద్ధమైనట్లు ఇజ్రాయెల్ ఆరోపించింది. ఆత్మరక్షణలో భాగంగానే ముందస్తు దాడులు చేసినట్లు పేర్కొంది. అక్టోబర్ 7 ఘటనకు మించి అతి భారీ విధ్వంసానికి సిద్ధమైన హెజ్బుల్లా కుట్రను భగ్నం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. తమ సైన్యానికి చెందిన 100 యుద్ధ విమానాలు లెబనాన్లోకి చొచ్చుకెళ్లి అనేక రాకెట్ లాంచర్లను ధ్వంసం చేసినట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. తమపై దాడి చేసే వారిపై ప్రతిదాడి తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. దేశాన్ని రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. దాదాపు 200 హెజ్బుల్లా స్థావరాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇజ్రాయెల్పై హెజ్బుల్లా ఉగ్రవాద ముఠ విస్తృత స్థాయి దాడికి సిద్దమవుతోందని ఇజ్రాయెల్ సైనిక అధికార ప్రతినిధి అడ్మిరల్ డానియల్ హగారి హెచ్చరించిన కాసేపటికే ఉత్తర ఇజ్రాయెల్లోని పౌరులను అప్రమత్తం చేస్తూ సైరన్లు మోగాయి. అటు తమ దేశ దక్షిణ ప్రాంతంలో దాడులు జరిగినట్లు పేర్కొంటూ లెబనాన్లోని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న తరుణంలో తమ పౌరులను లెబనాన్ అప్రమత్తం చేసింది. హెజ్బుల్లా స్థావరాల సమీపంలో ఉన్న పౌరులు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్పై హెజ్బుల్లా ఉగ్ర సంస్థ ప్రతిదాడులు చేసింది. 11 ఇజ్రాయెల్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని 320 కత్యూషా రాకెట్లను ప్రయోగించింది. బిరూట్లో తమ కమాండర్ ఫాద్ శుక్ర హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై డ్రోన్లతో దాడులు చేసినట్లు హెజ్బుల్లా ప్రకటించింది. ఇజ్రాయెల్ సైనిక స్థావరాలు సహా గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు తెలిపింది. తమ తొలి విడత దాడి పూర్తయిందని హెజ్బుల్లా ప్రకటించింది. ఈ దాడులతో హమాస్కు మద్దతుగా ఇజ్రాయెల్పై అప్పుడప్పుడు దాడులకు దిగిన హెజ్బుల్లా ఇప్పుడు నేరుగా యుద్ధంలోకి అడుగుపెట్టినట్లు స్పష్టమవుతోందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. తాజా దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్లోని బెన్ గురియన్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం పలు విమానాలను దారి మళ్లించింది. టేకాఫ్ కావలసిన మరికొన్నింటిని ఎక్కడికక్కడ నిలిపివేసింది. మరోవైపు తాజా సైనిక కార్యకలాపాలను ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి యోవ్ గాలంట్ టెల్ అవీవ్లోని మిలిటరీ ప్రధాన కేంద్రం నుంచి పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దేశంలో 48 గంటల పాటు ఎమర్జెన్సీని ప్రకటించినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ ప్రకటించారు. తమ పౌరుల రక్షణే తమకు తొలి ప్రాధాన్యమని తెలిపారు. ఈ దాడుల గురించి అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలెంట్తో ఫోన్లో మాట్లాడారు. ఇజ్రాయెల్ రక్షణకు తాము కట్టుబడి ఉన్నట్లు ఆస్టిన్ హామీ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నట్లు చెప్పారు. టెల్ అవీవ్ ఆత్మరక్షణ హక్కును కాపాడుకునేందుకు తాము సహకరిస్తామని పేర్కొన్నారు. మరోవైపు హెజ్బుల్లాతో దాడులు మొదలైనా ఇజ్రాయెల్ నిఘా సంస్థలైన మొస్సాద్, షిన్బెట్ చీఫ్లు కైరోలో బందీల విడుదల చర్చలకు వెళ్లారు. అమెరికా ఒత్తిడి కారణంగానే ఈ సమావేశానికి వెళ్లినట్లు తెలుస్తోంది.